Kendra Prabhutvam Raitula Patla Nirlakshya Dhorani Vyavaharistu, Dhanyam Konugolu Cheyakapovadanni Nirasistu, Shukravaram Rojuna Rashtra Vyaptanga Adhikara TRS Party Adhvaryamlo Dharna Chepattaru. Dinilo Bhaganga, Vemulavada Pattanamloni, Tippapur Bridge Vadda Niyojakavarga Sthayi, Mahadharna Karyakramaniki Shasana Sabhyulu Ramesh Babu, Raitulu Karyakartalu Hajarayyaru. మహాధర్నాను ఉద్దేశించి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్కడ రైతుల పంటను కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించి ధాన్యం కొనలేము అనడం దారుణమని పేర్కొన్నారు. వెంటనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి మాధవిరాజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గులాబీ శ్రేణులు పాల్గొన్నాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిగా మా నీళ్లు మాకు కావాలి నినాదం మొదలుపెట్టి గోదావరి జిల్లాలలో తెలంగాణకున్న వాటాను పూర్తిగా తీసుకొని ఇవాళ 4 ఎకరాల మాగాని చేసింది మా కేసీఆర్ గారు. మరి మా రైతుల దగ్గర డబ్బు లేదు, దళారులకు వ్యాపారులకు మరి వాళ్ళ దగ్గర అప్పుల పాలవుతారని చెప్పి మా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇవాళటి వరకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 చొప్పున 50,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సీమా పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం మా తెలంగాణ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తం తెలంగాణలో మరి ఇవాళ 32,000 కొనుగోలు కేంద్రాలు. దేశం ఎక్కడ చూసినా కానీ రైతులు పంటను మార్కెట్ తీసుకుపోతారు, దూరంగా ఉన్న మార్కెట్. కానీ మా రాష్ట్రంలో మా ప్రభుత్వమే రైతు దగ్గరకు వచ్చి కొంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బిడ్డ పెళ్ళైతే కళ్యాణ లక్ష్మితో పాటు తనకు వచ్చిన సంపాదనతో పెళ్లి చేసుకుని సుఖంగా మరి ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే వస్తున్నది. కాబట్టి ఇవన్నీ మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు మీరు మా పంటను మాత్రం కొనలేకపోతే ఎట్లా మిమ్మల్ని నమ్మాలి, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి, మీ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి అని చెప్పి ఇవాళ దేశం మొత్తం కూడా ఆవేదనతో ఉన్నది. సార్, 1 సెకండ్.